భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కలెక్టరేట్ వద్ద నిర్వహిస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ భూముల పరిరక్షణ రిలే నిర్హార దీక్షలో 15వ రోజు లక్ష్మీదేవిపల్లి మండలంకి చెందిన సీను మాదిగ గురునాథ మాదిగ వెంకన్న మాదిగల ఆధ్వర్యంలో దీక్షల కూర్చోవడం జరిగింది. ఈ దీక్షా శిబిరాన్ని ఎంఆర్పీఐ జాతీయ నాయకులు వీరయ్య మాదిగ సందర్శించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితుల బతుకులు బాగుపడతాయని ఎన్నో ఆశలతో సకల జనులు అందరూ ఉద్యమం చేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేసి తెచ్చుకున్న తెలంగాణ బడుగు బలహీన వర్గాల పేద ప్రజలందరికీ హామీల వర్షాలతో అబద్దాల పాలన నిర్వహిస్తున్నాడని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశంలో పేద ప్రజలకు ఇచ్చిన హామీల అంశాన్ని తీర్మానం చేయాలని, పేద కుటుంబానికి సొంత ఇంటి నిర్మాణం కోసం బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘీభావంగా సిద్ధారవి, రత్నకుమారి, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు రాజు, శ్రీను, సారథి, రమణయ్య, రమేష్, బాయితులు తదితరులు పాల్గొన్నారు. భూమిని వాళ్లకు దారాదత్తం చేస్తే ఆ భూమి మీద పట్టాలు కానీ పాస్బుక్ కానీ ఇవ్వకుండా వాళ్ళే హక్కుదారుగా నిలబడ్డ సందర్భం. అట్లాంటి సందర్భాలు ఇలా మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టుగా ఏ కేసీఆర్ అయితే దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానడో, ఏ కేసీఆర్ అయితే దళితుని ముఖ్యమంత్రిని చేస్తానడో, ఏ కేసీఆర్ అయితే ప్రతి నిర్ద్యోగికి ఉద్యోగాలు ఇస్తానడో, అదే కేసీఆర్ ప్రభుత్వం, అదే కేసీఆర్ ఇలా పల్లెల అభివృద్ధి పేరుతోటి దళితుల దగ్గర ఉండబడిన భూమిని అంతా కూడా గుంజుకుంటున్న పరిస్థితి మనం కళ్ళారా చూస్తున్నాం. ఏ పౌతుల్లో గుంజుకుంటా ఉంది. పల్లె ప్రగతిని అడ్డుకోకూడదు. పల్లెను అభివృద్ధి చేద్దాం. పల్లెను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలంటే అక్కడ శ్మశాన వాటిక ఉండాలి. పల్లె అన్ని రంగాల్లోకి ముందుకు పోవాలంటే అక్కడ నర్సరీ ఉండాలి. పల్లె అన్ని రంగాల్లో ముందుకు పోవాలనుకుంటే అక్కడ చిల్డ్రన్ పార్కులు ఏర్పాటు చేయాలి. చివరికి మనుషులకు ఇంటి స్థలాలు ఎవరో భయం అని మొత్తుకుంటున్న సందర్భంలో ఇలా కూతురకు కూడా ఇల్లు కట్టాలని చెప్పి మాట్లాడుతున్న కేసీఆర్ పిచ్చోడై తిరుగుతాడు భవిష్యత్తులో. కనుక ఇవాళ మాదిగల భూముల జోలుకొచ్చినా, గిరిజనుల భూమి జోలుకొచ్చినా, బీసీల భూముల జోలుకొచ్చినా, ముస్లింల భూమి జోలుకొచ్చినా ఖచ్చితంగా గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ప్రతిఘటన పోరాటాలు తప్పవనే విషయాన్ని హెచ్చరిస్తూ ఇప్పటికైనా ఎక్కడైతే దళితుల భూములు గుంజుకున్నారో తిరిగి ఆ భూమికి ప్రత్యామ్నాయంగా భూమినన్న పంచాలి లేదనుకుంటే ఆ భూమికి విలువ చేసి డబ్బులన్న ఇవ్వాలి. లేని ఎడల కృష్ణమాయ నాయకత్వంలో ప్రతిఘటన పోరాటం తప్పదనే విషయాన్ని గుర్తు చేస్తూ జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో మరి తుది నిర్ణయాన్ని తీసుకోవాలని చెప్పేసి ఎక్కడైతే ఏ జిల్లాలైతే మెజార్టీగా భూములు కోల్పోయిన ప్రతి దళిత కుటుంబానికి తిరిగి భూమి కొని ఇవ్వాలని చెప్పి ఎంఆర్పీఎస్గా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు గుగ్గిల పేరు ఏమాదిగా, ఎంఆర్పీఎస్ జాతీయ కార్యదర్శి మహబూబా డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్. Thank you.